అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు మనము చాలా సమాసాల గురించి వీడియోలు చేసుకున్నాము. ఇప్పుడు సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అంటే ఏంటో నేర్చుకుందాం. ఈ సమాసంలో మొదటి పదం సంజ్ఞావాచకంగా, రెండవది జాతినామవాచకంగా ఉంటుంది. సంభావన అనగా ఊహ లేక సంజ్ఞ, అంటే పేరు ఇంపార్టెంట్ ఉంటుంది దీంట్లో. గంగానది నామవాచకాలు ఇంపార్టెంట్ వస్తాయి కదా. గంగా అనేది నామవాచకం. గంగానది, గంగా అనే పేరు గల నది, గంగా అనే పేరు గల నది. మనం పేర్లు ఎందుకు పెట్టుకుంటాం? ఒక గుర్తు కోసం పెట్టుకుంటాం కదా, దాన్నే నామవాచకం అని అంటారు. గుర్తు కోసం జంతువులు, మనుషులు, పక్షులు, ఊర్లు, అన్ని రకాల పేర్లు ఈ నామవాచకాలలో వస్తాయి. అయితే సంభావన పూర్వపద కర్మాధారయంలో ఇలాంటి పేర్లన్నీ కూడా వస్తాయి. చూడండి, గంగానది అంటే ఏంటిది? గంగా అనే పేరు గల నది. కర్నూలు నగరం, కర్నూలు అనే పేరు గల నగరం. అయోధ్య నగరం, అయోధ్య అనే పేరు గల నగరం. అంటే ఒక పేరు ఉన్నది నగరానికి, ఏం పేరు ఉన్నది? అయోధ్య. మానస సరోవరం, మానస అనే పేరు గల సరోవరం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనేది పేరు గల రాష్ట్రం. గోల్కొండ పట్టణం, గోల్కొండ అనే పేరు గల పట్టణం. అనడి వచ్చిందనే రూపక రాయొద్దు దీంట్లో. దీంట్లో మనకేంటిది? సంజ్ఞావాచకము, అంటే పేరు మనకి ఇంపార్టెంట్. చూడండి, గోల్కొండ అనే పేరు గల పట్టణం. మర్రి చెట్టు, మర్రి అనే పేరు గల చెట్టు. భారతదేశం, భారతము అనే పేరు గల దేశం. సరళ సాగరం, సరళ అనే పేరు గల సాగరం. సాగరానికి సరళ సాగరం అనే పేరు ఉంది కాబట్టి సరళ అనే పేరు గల సాగరం. మన్యంకొండ, మన్యం అనే పేరు గల కొండ. భద్రాచలం, భద్ర అనే పేరు గల అచలం. అచలం అంటే కదలనిది, కొండ అని పేరు. అశ్వత్థ వృక్షం, అశ్వత్థ అనే పేరు గల వృక్షం. అలాగే వేప చెట్టు, వేప అనే పేరు గల చెట్టు. ఈ విధంగా మనకి పేర్లుతో కూడినవి సంభావన పూర్వపద కర్మాధారయ సమాసంలోనికి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.